సూచిన సృష్టి అందమే నీ చేతి నైపుణ్యమే ఎటు సూచిన సృష్టి అందమే నీ చేతి నైపుణ్యమే ఊహకు అందనిది నీ కార్యమో నా కన్నులకు ఇది ఆశ్చర్యము ఎటు చూచిన సృష్టి అందమే నీ చేతి నైపుణ్యమే. ఫెయిత్ గ్రేస్ మినిస్ట్రీస్ సమర్పించు నా యేసు కృపా నీకు చాలు. క్రీస్తుమందు ప్రేమైన దేవుని బిడ్డలకు శుభములు. ఇప్పుడు సహోదరుడు బ్యూదోల నాజీర్ సురేష్ బాబు దేవుని వర్తమానం అందిస్తారు. విని దేవుని పొందగలరు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డరా, యేసు క్రీస్తు నామాన మీకు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాదేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు గొప్పవాడు గనుక దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని మీద ఆధారపడిన వాడి జీవితం ఎంతగానో దీవించబడుతుందని దేవుని పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వర్తమానాలు వింటున్నా మీ జీవితాలలో దేవుడు మేలు చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు తన బిడ్డల పట్ల అత్యాసక్తితో అనేక మందిని దీవెనకరంగా మార్చాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడని మీకు తెలియజేయటకు నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. కానీ కొంతమంది జీవితాలు ఇంకా పతనమైపోతున్నాయని, మా జీవితాల్లో ఇంకా మేలు కలగట్లేదని, దేవుడు మా ప్రార్థన వినటం లేదని చాలామంది బలహీనమైపోతున్నారు. కానీ దేవుడు అంటాడు, బలహీనులను బలపరిచే దేవుడు మన దేవుడు. కనుక దేవుని మీద ఆధారపడండి, దేవుడు దీవిస్తాడు. దేవుడు మనం ఏ విధంగా దీవించబడతామో, ఏ విధంగా ఉంటే దీవించబడతామనే వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాన్ రాసిన సువార్త 6:11 మనం చదువుకుందాం. యోహాన్ రాసిన సువార్త 6:11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని చేత ఈరోజున మనం నేర్చుకోవలసిన అంశం ఏంటంటే ఆశీర్వదించబడిన రొట్టెలని మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. యేసు ప్రభా, నీ స్తోత్రం నాయనా. పరిశుద్ధరా అయ్యా తండ్రి ప్రభా, నాయన నీ వాక్యం వినడానికి నీ బిడ్డలమైన మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మీరు మంచి దేవుడవు ప్రభా, ప్రేమ కలిగిన వారు, దయగలిగిన వారు కనుక నీ స్తోత్రములు. అయ్యా నీ చేత మేము ఆశీర్వదించబడడానికి అయ్యా మమ్మల్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. నీ స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్యం చెప్తున్న వాడిని వట్టివాడిని మట్టివాడిని ఆయన నన్ను పట్టుకొని నీ మాటలు తండ్రి ప్రభా నాయన అయ్యా తండ్రి మీరు పంపిస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తము నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ కొద్ది మనం లేస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ చదువున్న వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే దానికన్నా ముందుగా ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఆయా ప్రాంతాలు తిరుగుతూ, ఎక్కువగా ఆయన గలీలియా అనగా తిబరే అన్న ఒకటి ఈ ప్రాంతాల్లో తిరుగుతూ స్వార్థం ప్రకటించేవారు. ఆయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో వెళ్ళి స్వార్థం ప్రకటించేవారు. కొండల మీదను అలాగ వెళ్ళి ప్రశాంతమైన ప్రదేశాల్లో దేవుని స్వార్థం ప్రకటించేవారు. ఇక్కడ చూసి ప్రేమ దేవుని బిడ్డ చదవన్న సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు ఈ తిబరియా ఈ యొక్క సముద్ర ప్రాంతం నుండి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ 3 రోజులైందట యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం వినడానికి. బైబిల్లో రాస్తుంది, ఈ లోకంలో చూడండి శరీరానికి ఆకలి కావాలి, ఆత్మకి ఏమి కావాలంటే దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం విన్నారు కానీ శరీరానికి ఆహారం కావాలని ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు యేసు ప్రభువారిని. అయ్యా వీళ్ళు మన దగ్గరే ఉండిపోయారు కదా, వీళ్ళకి ఆహారం ఏర్పాటు చేయమన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, వారికి మీరే వడ్డించండి అన్నారు ప్రభువారు. ఇక్కడ చూస్తే కింది భాగానికి వచ్చిన తర్వాత అటైతే మీ దగ్గర ఏమున్నాయి అని అడిగారు. అడిగినప్పుడు చిన్న అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అప్పుడు దేవుని చేతికి తీసుకొని వచ్చారు. నేను అనుకుంటాను ఆ చిన్న అబ్బాయి అనగా ఆ చిన్న బాలునికి దేవుని వాక్యం మీద అంత ఆసక్తితో ఉండి వాళ్ళ అమ్మ పంపించిన అనగా ఇంట్లో నుండి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా తినలేకుండా అలాగే ఎత్తి పెట్టుకున్నాడంటే అబ్బాయి ఎంతో గొప్పవాడని నేను దేవునికి స్తోత్రాలు తెలుస్తున్న దేవుని బిడ్డ. అవి తీసుకుని వచ్చి యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు చదవమన్న వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన దేవుని బిడ్డారా, చూడండి యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇంకో భాగంలో రాసింది వాటిని ఆశీర్వదించని రాసింది. దేవుని చేత ఆశీర్వదించబడిన రొట్టెలు అనేక మందికి ఉపయోగపడతాయి.
దేవుని చేతిలో ఉండాలి కానీ మన జీవితాలే మార్చబడతాయి దేవుని బిడ్డరా. మరి రొట్టెలే దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుడు జీవితాలు ఎందుకు ఆశీర్వదించడు? కనుక దేవుడు ఈ లోకంలో తను నమ్ముకున్న వారిని ఎంతగానో ఆశీర్వదించినట్టుగా, రొట్టెలు పట్టుకున్నట్టుగా దేవుని చేతిలోకి వెళ్ళిన వారి జీవితాలు కూడా ఎలాగున్నాయో మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆది కాండము 6:8 ఇక్కడ నోహవ్ అని ఒక ఆయన ఉన్నారు. ఈ నోహవ్ ఎటువంటి వాడంట? యథార్థవంతుడు, నమ్మకస్తుడు, నీతిపరుడు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు, దేవుడు ఆతరములో గొప్పవాడుగా ఉన్నాడట ఈ యొక్క నోహవ్. నోహవ్ అంటే నెమ్మది. ఈ నెమ్మది కలిగిన వ్యక్తికి యెహోవా దృష్టికి కృప పొందినవాడు. చూడండి, 6:6 చూస్తే ఆడ లోకమంతా చెడిపోయిందట. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, వాయువర్సలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. కానీ ఈయన కుటుంబం మాత్రమే నమ్మకంగా ఉందంటే, దేవుని బిడ్డలారా, ఈయన దేవుని చేతిలోకి వెళ్ళిపోయారు. దేవుడు పట్టుకున్నాడు ఆయన్ని, ఆయన్ను ఆశీర్వదించాడు. ఏమంటాడంటే, అయా ఈ లోకమంతా నాశనానికి అంతానికి వచ్చింది కాబట్టి నీవు ఈ లోకంలో నిందారహితుడుగా ఉన్నావు కాబట్టి, గొప్పవాడిగా ఉన్నావు కాబట్టి నిన్ను దీవిస్తూ ఉన్నానన్నాడు. ప్రియమైన దేవుని, నీ కొరకు ఒక ఓడను కట్టుకో. ఆయన ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్లకు ఈ 8 మందికి ఓడ కట్టుకున్నారు. ఓడ కట్టేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారు, అనేక మంది ఎగతాళి చేశారు ఆయన. ఈ లోకంలో కూడా అంతే, దేవుని నమ్ముకుంటే అనేక మంది ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవుని నమ్ముకున్నందుకు అనేక మంది చులకనగా చూస్తుంటారు. అదేం మనమేం బాధపడిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, వెంటనే జలప్రలయం వచ్చింది, అక్కడంతా నీళ్ల చేత కొట్టబడి వర్షాలు ఆకాశంలో తూములు విప్పబడ్డాయట. వరి నీళ్ళు ఎక్కువైపోయినాయి భూమి మీద. అప్పుడు పడవలో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు, కానీ పడవ వెలుపల ఉన్న వాళ్ళంతా నాశనమైపోయారు. దేవుని బిడ్డలారా, ఎందుకు నోహవు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడంటే, ఆయన చేతిలోకి వెళ్ళిపోయాడు, ఆయన హస్తాల్లోకి వెళ్ళిపోయాడు, ఆయన పట్టుకుని ఆశీర్వదించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోహవును ఆశీర్వించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారు. 2వ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 12:1 ఇక్కడ అబ్రహామును ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అబ్రహాం ఎటువంటి వాడంటే, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. ఇటువంటి అబ్రహాము దేవుని మాట విని, దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహాము నా మాట విని, నీవు నేను చెప్పే దేశానికి వెళ్తే నేను గొప్పవానిగా చేస్తా అన్నాడు. దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పట్టుకున్నాడో, దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు కదా, నీవు ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నువ్వు శపించేవారిని శపిస్తానన్నాడు. దేవుని చేతిలో పట్టుబడాలి. దేవుని చేతిలో రొట్టెలే ఆశీర్వదించిన దేవుడు జీవితాలు ఎందుకు ఆశీర్వదించలేడు? అనేక మంది అందుకే అబ్రహాముతో అంటాడు, నిన్ను ఆకాశంలో అగో నక్షత్రాలు చూడు, అటువంటిది రీతిగా నీ సంతానాన్ని చేస్తా అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేత పట్టుకొని, దేవుని చేతిలో నన్ను పట్టుకో ప్రభువని మనం ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, 3వ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 39:2 యేసేపు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ యేసేపు జీవితం ఎలాంటిదంట? యెహోవా యేసేపుకు తోడుగా ఉన్నాడట. చూడండి, దేవుడు మనకు తోడుగా. అందుకే బైబిల్లో రాసింది, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని విడువను ఏడవాయన్, మిమ్మల్ని నేను గొప్పగా చేస్తాను, నువ్వు నా చేతిలోకి వస్తావా. దాని చేతిలో ఎవరైతే ఉంటారో, ఆయన చేతిలో ఎవరైతే ఆశీర్వదించబడతారో, వాళ్ళ జీవితం అంతా దీవెనకరంగా మార్చబడుతుంది. యేసేపు తన జీవితంలో చిన్నతనంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆశీర్వదించబడలేదు. ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదించబడలేదు. కానీ దేవుడు ఆయా సమయాలలో, ఆయన పరిస్థితులలో ఆయన దేవుని పట్ల నమ్మకంగా యేసేపు ఉన్నందుకు ఆ అన్నలే ఆయన తీసుకుపోయి గోతిలో వేశారు. అక్కడ నుండి, గోతుల నుండి తీసి ఇస్మాయిలీలకు, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మేసినా కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని చేతిలోనే ఉన్నాడు యేసేపు. యేసేపు ఫొతిఫర్ అని ఇంటికి బానిసగా వెళ్ళాడు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు శోధన వచ్చింది. శోధన కూడా బైబిల్లో రాసింది, శోధన తప్పించువాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసేపు జీవితము ఏ దేశానికైతే బానిసగా అమ్మబడ్డాడు, ఆ దేశానికే రాజు, తర్వాత రాజుగా మార్చబడ్డాడు. దేవుని చేతిలో ఉన్నవారి జీవితాలు ఈ విధంగా దీవెనకరంగా మార్చబడతాయి. దేవుని బిడ్డలారా, చూడండి, అదే కనుక యేసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసేపు తన ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రవదించబడలేదు, కానీ దేవుని చేతిలోకి వచ్చినప్పుడు ఆశ్రవదించబడ్డాడు. నీవు కూడా దేవుని చేతిలో ఉన్నట్లయితే నీవు ఆశ్రవదించావు భర్తవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నిన్ను విడవకుండా ఉండడానికి దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు నిన్ను. దేవుళ్ళలాగా ఎవరు నిన్ను ప్రేమించలేరు.
ఈ లోకంలో అంత మోసం, అంత నటన, అంత ఏదో ఒకటి స్వార్థం. కనుక స్వార్థం లేనివాడు మన పరలోక తండ్రి దేవుని స్తోత్రం చెబుదాం. మరొక జీవితాన్ని మీకు తెలియజేస్తాను. నిర్గమకాండము 7వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే మోషే అని ఉన్నాడు. ఈ మోషే అంటే నీళ్ళ నుండి తీయబడినవాడు. మోషే ఇస్రాయేలు ప్రజలకు పుట్టినవాడే కానీ పెరిగిందంతా ఐగుప్తు దేశము రాజరికంలో పెరిగాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈయన మోషే ఎటువంటి వాడు అంట ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఆసక్తి కలిగి చూడండి, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమిస్తానన్నాడు. ఈయన ఈ యొక్క ఐగుప్తు దేశంలో రాజరికం అనుభవించాడు. ఒక రోజున ఆయన అంటాడు కదా, చెప్తాడు, నేను ఐగుప్తు ధనము కంటే నా ప్రజలతో దేవుని ప్రజలతో నింద అనుభవించడం నాకు భాగ్యం అన్నాడు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని నమ్ముకున్నాడు. ఫరో ఇంటిలో ఉన్నంత వరకు మోషే ఆశీర్వదించబడలేదు దేవుని బిడ్డారా. దేవుని చేతిలోకి వచ్చేసాడు. చేతిలోకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు కదా, ఓ ఈయన అక్కడ ఒక ఐగుప్తిని చంపేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇత్రు అనే మామ ఇంటికి చేరిన తర్వాత అక్కడ గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక రోజున దేవుడు సీనాయి పర్వతం మీద ఆయనకు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అయ్యా, అదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను వారికి తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటాను. నేను చెప్పినట్టు నువ్వు వింటే, అదిగో నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికి 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారయ్యా. వాళ్ళ మొర నేను విన్నాను కాబట్టి నీవు నా చేతిలోకి వస్తే గొప్పవాణిగా చేస్తాను. అదిగో ఫరోకి నేను రా దేవునిగా చేస్తానని సెలవిచ్చాడు దేవుని బిడ్డారా. మోషే దేవుణ్ణి నమ్మాడు. దేవుడు కూడా మోషే పట్ల అందుకే అంటాడు కదా, మోషే అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇంటిలో నమ్మకస్తుడు ఎవరు అంటే మోషే అని దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. నువ్వు దేవుని చేతిలోకి వస్తే దేవుడు నిన్ను కూడా నమ్మకమైన వాడు అని ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రేమైన దేవుని బిడ్డారా. కనుక మోషే ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత దేవుని చేతిలోకి వచ్చేటప్పటికి ఆశీర్వదించబడ్డాడు. మరొక జీవితాన్ని మీకు తెలియజేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువ అనగా మోషే యొక్క పరిచారకుడు, మోషే దగ్గర పనిచేస్తూ ఉన్నవాడు, శిష్యుడిగా ఉన్నవాడు. ఈయనతో మోషే ఆయన నెబో పర్వతం దగ్గర ఆగిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అదిగో ఏమంటున్నాడట, నీవు బ్రతుకు దినములన్నిటియు ఏ మనిషినిదే నిలబడలేడు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, యెహోషువకి రా అన్నాడు, నా చేతిలోకి రా అన్నాడు. ఇటువంటి యెహోషువ దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క శక్తిని పొందుకొని ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశం నడిపించాడు ప్రేమని దేవుని బిడ్డారా. ఆయన ఏ యుద్ధానికి పైన జయించే శక్తి దేవుడిచ్చాడు, దేవుని చేతిలో ఉండడం బట్టి. ఒక యుద్ధంలో దేవుడు దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవా అదిగో ఆకాశంలో సూర్యుడు నిలబడిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు యెహోషువ దేవుని చేతిలో ఉన్నందుకు అంత గొప్ప కార్యం చేశాడు దేవుని బిడ్డారా. కొంతమంది శాస్త్రవేత్తలు నిజమా ఒట్టిదాన్ని పరిశోధన చేసినప్పుడు అది నిజమో అని తేలింది ప్రేమైన దేవుని బిడ్డారా. బైబిల్ అంటే కళ్ళు పట్టి కథ కాదు, అది పుక్కిట పురాణం కాదు, ఏదో జత చేసి కలిపింది కాదు, కానీ యథార్థమైందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ అంటే చరిత్ర. చాలామంది దాన్ని తక్కువగా భావిస్తున్నారు, అది మంచిది కాదు ప్రేమైన దేవుని బిడ్డారా. దేవుని వాక్యం చదివితే దాంట్లో ఉన్న సత్యాలు తెలుస్తాయి. కనుక యెహోషువ దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని చేతిలో ఉండడం బట్టి ఆయన దీవెనకరంగా మార్చబడ్డాడు దేవుని బిడ్డారా. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇంకో వ్యక్తి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనంలో సంసోను ఒక ఆయన ఉన్నాడు. సంసోను లాంటి పేరు మనోహా. మనోహా దేవునికి ప్రార్థన చేసి అయ్యా నా కుమారుడు కావాలా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చాడు. దేవుడు తన దూతను పంపించి మనోహాని ప్రార్థన వినబడింది, కాబట్టి నీకు కుమారుడిని ఇస్తాం, ఆయనకు సంసోను అని పేరు పెట్టు అన్నారు. సంసోను అంటే ప్రకాశించువాడు, నీ సూర్యుడు అని అర్థం. కనుక ఇటువంటి సంసోను తన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు బలాఢ్యుడిగా చేశాడు. ఆయన 300 నక్కలను పట్టుకొని శక్తి ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా గాడిద దౌడ ఎముకతో 1000 మంది ఫిలిప్సీయులను చంపడానికి శక్తినిచ్చాడు దేవుని బిడ్డారా. దేవుని చేతిలో సంసోను ఉన్నంత వరకు ఆయన ఎదురుగా ఎవడు నిలబడలేకపోతూ ఉన్నాడు. తన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుని బిడ్డారా.
కనుక దేవుని చేతిలో ఉంటే ఆయన ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మారుస్తానని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? లోకమనే బానిసలో ఉన్నావా? మద్యమనే సాతాను చేతిలో ఉన్నావా? లోకమనే పాపమనే చేతిలో ఉన్నావా? దేవుడు ఆయన చేతిలోకి నిన్ను తీసుకోవాలని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా, మీ జీవితాలు ఎలాగ ఉన్నాయి? మీరు ఎవరి చేతిలో ఉన్నాయి? మీరు ఎవరి చేతిలో ఉన్నారు? మీ జీవితాలు ఎలాగ ఉన్నాయని పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక జీవితానికి జ్ఞాపకం చేసుకుందాం. ఋతు గ్రంథము 3:10 ఋతు గురించి మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ అబ్రహాము ఆయన సహోదరుడైన లోతు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ లోతు ఎటువంటి వాడు అంటే అబ్రహాము యొక్క అన్న కుమారుడు, సహోదరుని కుమారుడు. ఈయన ఏం జరిగిందంటే అబ్రహాము నుండి దూరం వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్ర పట్టణాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్ర పట్టణాలు నాశనం అయిన తర్వాత ఆయన ఈ యొక్క కుమార్తెల ద్వారా సంతానం పుట్టిన వాళ్ళు ఎవరంటే మోయాబీయులు, అమ్మోనీయులు. ఈ మోయాబీ వంశంలో నుండి వచ్చింది రూతు. ఈ రూతు తన జీవితంలో చూడండి, దేవుని ప్రజలతో ఉంటే ఎప్పుడు దీవెనలే, దేవుని చేతిలో ఉంటే ఎప్పుడు ఆశీర్వాదాలు. కనుక ఈ యొక్క నయోమని ఒక కుటుంబము ఈ మోయాబు దేశానికి వెళ్తుంది. ఎందుకంటే బెత్లెహేము అనే ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ మోయాబు దేశానికి నయోమి ఎప్పుడైతే వెళ్ళిందో భర్తను పోగొట్టుకుంది. అక్కడ వాళ్ళకే తన కుమారులకు పెళ్లి చేసుకుంది. కోడళ్ళు కలిగినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు, ఒక ఆమె ఓర్ప, ఒక ఆమె రూతు. ఈమె రూతు ఎటువంటిదంటే దేవుని పట్ల ఆసక్తి కలిగింది. అందుకే ఒక మాట అంటది ఈమె, నయోమి నేను బెత్లెహేముకి వెళ్ళిపోతానమ్మా, ఇక్కడ ఉండి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండమన్నప్పుడు, కానీ ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఈ కాలంలో కూడా అత్తలకు ముద్దు పెట్టి ముద్ద కూడా పెట్టడం లేదు దేవుని బిడ్డలారా. కోడలు, భయంకరమైన కోడలు ఉన్నారు, భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. కానీ నీవు కూడా ఒకరోజు అత్తగా మార్చబడతావు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో. కానీ ఏమంటుంది అత్తతో అంటుంది రూతు, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను అన్నది. ఏ దేశంలో ఈమె, మోయాబు దేశం అంటే శపితమైన ప్రాంతంలో నుండి బయటకు వచ్చి బెత్లెహేముకి వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చిందో ఒక పొలంలో పోయి పరిగ ఏరుకుంటూ ఉంది. బోయజ్ అనే ఒక వ్యక్తి, ఆ యొక్క ధనవంతుడు, ఆ యొక్క ఆ ప్రాంతంలో మంచి ఆసామి ఇంట్లో ఆ పొలంలో ఈమె పరిగ ఏరుకుంటుంది. ఎప్పుడైతే మోయాబు దేశంలో నుండి బెత్లెహేము ప్రాంతానికి వచ్చిందో రూతు జీవితమే మార్చబడింది. ఏ ప్రాంతంలో అయితే, ఏ పొలంలో అయితే పరిగ ఏరుకుందో ఆ పొలానికే యజమానురాలుగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, దేవుని చేతిలోకి వచ్చిన వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. కానీ నేను బాగున్నానని అనుకున్నవాడు పడిపోతాడట, దేవుని మీద ఆధారపడినవాడు చక్కగా నిలబడతాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక రూతు దేవుని చేతిలోకి వచ్చింది కాబట్టి ఆమె ఆశీర్వదించబడిందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకో వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు, 2:26 సమూయేలు అని ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన ఎవరు అనగా హన్నాకు పుట్టిన కుమారుడు. పిల్లలు లేకపోయినప్పుడు దేవుని సన్నిధానంలో వచ్చి దేవునికి మొరపెట్టి సంపాదించుకుంది సమూయేలుని. సమూయేలు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడినాడు. దేవుని బిడ్డలారా, ఈయన పరిచర్య చేసేవాడు. ఆ యొక్క దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చూడండి, దేవుడు ఆయనతో మాట్లాడాడట. బాలుడైన సమూయేలుని రాసింది, అంటే చిన్న బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడతాడట. నువ్వు సేవ చేస్తే నీ పిల్లలు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు? నీ బిడ్డలు సరిగా ప్రార్థనకు వెళ్తున్నారా? దేవుని చేతిలో ఉన్నారా? దేవుని చేతిలో ఉంటే ఆశీర్వదించబడతారు, లోకం చేతిలో ఉంటే అడ్రస్ లేకుండా పోతారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బాలుడైన సమూయేలుతో మాట్లాడడానికి కారణం ఏమిటంటే దేవుని చేతిలో ఉండడం బట్టి. ఏలి అని ఉన్నాడు ఇక్కడ యాజకుడు, ఏలితో మాట్లాడలేదు దేవుడు, సమూయేలుతోనే మాట్లాడే. కారణం ఏమిటంటే సమూయేలు దేవుని చేతిలోకి వెళ్ళిపోయాడు, ఆశీర్వదించబడ్డాడు. కనుక మరి ఒక జీవితాన్ని మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డారా, 2 9:29 దావీదు కూడా ఉన్నారు ఇక్కడ. దావీదు తన తండ్రి అయిన యెషయా దగ్గర ఉన్నప్పుడు ఆశీర్వదించబడలేదు, దేవుని చేతిలోకి వెళ్ళిపోయాడు. దేవునికి ప్రార్థన చేసేవాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు చెప్పినట్టు వింటూ ఉన్నాడు. అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉంటే దేవుని మహిమపరిచేవాడు, దేవుని స్తుతించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదు దేవునికి ప్రియుడుగా ఉన్నాడట, హృదయానుసారుడుగా ఉన్నాడు దావీదు.
కాబట్టి దేవుడు ఏం చేశాడట, ఆయనను గొర్రెలు కాసుకునే దావీదును రాజుగా చేయడానికి కారణం ఏమిటంటే దావీదు దేవుని చేతిలోకి వెళ్ళిపోయాడు కనుక. అందుకే రాసుకుంటాడు ఆయన. ఏం రాస్తాడంటే, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దేవుని ఆశీర్వాదం కావాల, మనుషుల ఆశీర్వాదం కాదు. మనుషుల ఆశీర్వాదం ఎట్లా ఉంటే అందరిని మట్టిలో కలిపేస్తారు వాళ్ళు. బైబిల్లో రాసుకుంది కదా, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని కీర్తనకారుడు రాస్తాడు. కనుక ఈ యొక్క దావీదు జీవితంలో ఎంతగానో దీవికరంగా మార్చబడ్డాడు దేవుని బిడ్డారా. మరొక జీవితాన్ని మీకు తెలియజేస్తాను. యోబు గ్రంథము 42:12 రాస్తే, యోబు ఇక్కడ చూస్తే ఆయన 1:1 చూస్తే ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడినవాడు, సత్యమును పలికేవాడు, కన్యకలను కన్నీతో చూసేవాడు కాదు, వాడిని పట్టించుకునేవాడు కాదు, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడని. ఆయనకు శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా దేవుని చేతిలో నుండి పక్కకి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. యోబు తన జీవితంలో దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ను దీవించాడు. 42:12 చూస్తే, మునుపటి కన్నా 2x ఆశీర్వాదాలు ఇచ్చాడట. చూడండి, దేవుని చేతిలో ఉంటే 2x ఆశీర్వాదాలు, మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కాదు. మనుషుల మీద ఆధారపడి కంటే దేవుని మీద ఆధారపడము చాలా ఉత్తమమని మీకు తెలియజేస్తున్నాను ప్రేమని దేవుని బిడ్డారా. కనుక ఎస్తేరు గ్రంథము మరొక వ్యక్తిని మా జ్ఞాపకం. ఎస్తేరు గ్రంథము 2:17 ఎస్తేరు అనే ఒక ఆమె ఉంది. ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం. నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి సినిమా నక్షత్రాలు, స్టార్లు. ఈ స్టార్లన్నీ ఒక రోజున బోర్లోకి పోవాల్సిందే. కానీ ఈమె ఒక సామాన్యురాలైన ఒక అమ్మాయి, తల్లిదండ్రులు లేరు, అనాథ. తన బాబాయ్ అయిన మర్దుకాయ దగ్గర దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగింది. ఒకరోజున అనగా ఈ ఐశ్వర్యరోషు రాజు తనకు రాణి కావాలని అనేక మంది అమ్మాయిలను తీసుకొని వచ్చి ఏర్పాటు చేసినప్పుడు ఎస్తేరు రాజు యొక్క దయను పొందిందట. ఈమె రోజు దేవునికి ప్రార్థన చేసేది, దేవుని మీద ఆధారపడేది, దేవునికి ఏ సమస్య అయినా చెప్పుకుండేది ప్రేమన దేవుని బిడ్డారా. ఎస్తేరు లాంటి పేరు పెట్టుకున్నంత మాత్రమే కాదు, బ్రతుకు కూడా ఎస్తేరులాగా ఉండాలి, నక్షత్రంలాగా ఉండాలి. అందుకే దానియేలు గ్రంథం 12:3 ఒక మాట అంటారు, మీరు బుద్ధిమంతులైతే ఆకాశంలో నక్షత్రంలాగా ఉంటారు అని రాసింది దేవుని బిడ్డారా. ఆకాశంలో నక్షత్రంలాగా ఉండాలంటే ఎస్తేరులాగా దేవుని చేతిలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్న ప్రేమైన దేవుని బిడ్డారు. కనుక ఆమె మర్దుకాయ దగ్గర ఉన్నప్పుడు ఆశీర్వదించబడలేదు, కానీ దేవుని చేతులు అనగా దేవుని చేతిలోకి ఎప్పుడైతే వచ్చేసిందో ఆమె జీవితమే రాణిగా మార్చబడింది. 127 ఆస్థానాలకు ఆమె రాణిగా మార్చబడింది దేవుని బిడ్డారా. మంచి అందం కలిగినది, కానీ ఈ లోకంలో అందం ఉంది కానీ అహంకారం చాలామందికి ఉంది. కానీ ఈమె తగ్గింపు జీవితంతో ఉంది కాబట్టి దేవుడు దీవించాడు ప్రేమ దేవుని. తర్వాత చూసినట్లయితే దానియేలు గ్రంథం 10:11 దానియేలు కూడా దేవునికి, ఆయన ఇస్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదించబడలేదు, కానీ దేవుని చేతిలోకి వచ్చేసాడు. ఆయన తినడానికి తాగడానికి అన్ని భోజనాలు రాజు ఏర్పాటు చేశాడట బానిసలుగా తీసుకొని వచ్చి ఇస్రాయేల్ బాలుని. ఈయన అంటాడు కదా, అయ్యా నాకు ఏమొద్దు కానీ నా దేవుడు నాకు చాలన్నాడు. రోజుకు 3 ప్రార్థన చేసేవాడు, దేవ విషయమైన దేవునికి చెప్పేవాడు, జ్ఞానాత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నవాడు. ఇటువంటి దానియేలు దేవుని చేతిలోకి వచ్చేటప్పటికీ ప్రధానమంత్రిగా మార్చబడ్డాడట. అందుకే అంటాడు కదా దానియేలు గురించి, బహుప్రియుడు, నాకు చాలా ఇష్టమైన వాడు, నా హృదయంలో ఉన్నవాడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు దేవుని బిడ్డరా దానియేలు గురించి. మరొక వ్యక్తి గురించి మీకు తెలియజేస్తాను చూడండి. అందుకే యోహాను రాసిన సువార్త 5:35 ఒక మాట రాసింది. ఏంటంట, ఆయన యోహాన్ అని ఒక ఆయన ఉన్నారు, జకర్యా ఎలిజబెత్లకు లేకలేక పుట్టిన కుమారుడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, అరణ్యంలో ఉండేవాడు అనే సువార్తను స్వచ్ఛంగా సూటిగా ఖండిస్తూ చెప్పేవాడు. ఇటువంటి యోహానును చూడండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆయన దేవుని చేతిలోకి వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు కదా, దేవుడు చెప్తున్నాడు, ఇతను మండుచు ప్రకాశించుచున్న దీపమని రాశాడు ప్రేమైన దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథంలో. నువ్వు దేవుని చేతిలో పోతే ప్రకాశించే దీపంగా నిన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడితే దేవునికి మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నావా?
దేవుని చేతిలో ఉన్నప్పుడు రొట్టెలు ఆశీర్వదించబడినట్టుగా అనేక మందికి. అందుకే బైబిల్ రాసింది 5,000 మంది పురుషులు మరి ఇతరులకు కూడా పంచిపెట్టారట. ఆ కాలంలో దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా. నీవు దేవుని చేతిలోకి వచ్చినట్లయితే చివరిగా అపొస్తలుడైన పౌలు 9వ అధ్యాయం అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఈయన కూడా దే లోకములు అనగా ఆయన జ్ఞానం సంపాదించాడు కానీ దేవుని సంపాదించుకోలేకపోయి ఒక రోజున అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఆయన సంధించాడట. ఎప్పుడైతే దేవుడు సంధించాడు దేవుని చేతిలోకి వెళ్ళిపోయాడు. అందుకే అంటాడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము. దేవుని చేతిలోను సాధనంగా ఉంటే అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు. దేవుని మీద ఆధారపడితే దేవుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కనుక దేవుని చేతిలో నువ్వు పట్టుబడి దేవుని చేత దీవెనకరంగా మార్చబడతావా? నీ కుటుంబము పతనంలో ఉందా? నీ కుటుంబం కష్టంలో ఉందా? నీ కుటుంబం శాపంలో ఉందా? దేవుని చేతిలోకి అప్పగించుకో, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నప్పుడు ఏమైనా దేవుని బిడ్డారా. కనుక చూడండి, నోహోను, అబ్రహాము, యోసేపు, మోషే, యెహోషువ, సంసోను, రూతు, ఎస్తేరు, సమూయేలు, దానియేలు, యోబు, యోహాను, పౌలు, వీరు దేవుని చేతిలో ఉన్నందుకు ఆశీర్వదించబడ్డారు. కనుక నీవు దేవుని చేతిలో ఉండి ఆశీర్వదించబడాలని దేవుని పేట తెలియజేస్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డారా. ఈ యొక్క దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని దీవెనలు పొందాల్సింది కోరుతూ ఈ మాటలు మన వెనుకలో దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుని యేసుప్రభాని స్తోత్రం. నీ మాటలు చెప్పడానికి అల్పునేంటి నాకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రములు. మేమందరినీ చేతిలో ఉండి ఆశీర్వదించబడి ఇతరులకు దీవెనకరంగా మార్చబడ్డాను కృపను అనుగ్రహించమని వాక్యాన్ని తండ్రి ప్రభాని ఆత్మను తండ్రి ప్రభాని ఆయన ఉంచి ప్రభా అనేక మందికి అయాతని మేలుకరంగా మార్చి మనం వేడుకుంటూ ఈ కొద్ది మనం లేచినామని వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అడ్రస్ బ్రదర్ బిఎన్ సురేష్ బాబు, ఇంటి నంబర్ 8-23-17A ఎల్బిఎస్ నగర్, ఖమ్మం, ప్రకాశం జిల్లా. మా సెల్ నంబర్ 9652373949. మా యొక్క ఈమెయిల్ అడ్రస్ bnsbabu36@gmail.com.